బాగుంటుందండి, ఫ్లేవరు బాగుంటుంది, రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరందరూ చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ చక్కెరను పొడి చేసుకుందామండి. ఏలకులు కూడా వేసేస్తున్నాను. ఏలకులు ఇలాగే వేసినా కూడా పొడి అయిపోతుందండి. 5 ఏలకులు తీసుకున్నాను నేను. మీకు ఇది కొంచెం సన్నగా ఉన్న ఏలకులు, అందుకని నేను 5 తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. మీ ఇది చాలా అనిపిస్తుంది నాకు ఇది. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. ఇది చూడండి, చక్కెర పొడి వేసుకున్నాను, పక్కన పెట్టుకుందాము. ఈ కప్లోకి మన ఫ్రూట్స్ వేసి నేను ఇవి తీసుకున్నానండి, ద్రాక్ష, గోడంబి, తర్వాత బాదామి. అన్నీ నూను సన్నగా పీసులు చేసుకున్నాను. సన్నగా తురుముకున్న కొబ్బరిను వేస్తున్నాను. మీకు కావలసినంత వేసుకోవచ్చండి కొబ్బరి కూడా. చక్కెర వేస్తున్నాండి, చక్కెర పొడి, ఏలకులు వేసాను కదా అది అది. కోవా తీసి పెట్టుకున్నానండి నేను ఇది. ఈ కోవాను వేసి కలుపుదాము. ఇదంతా మిక్స్ చేసేద్దామండి. కోవా ఇవి అన్నీ నూను స్టఫ్ చేసుకుందామండి. దానికనే మీరు కోవా బదులు పన్నీర్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇంత మాత్రమే కూడా పెట్టుకోవచ్చు అండి. కోవా పెట్టకుండానే చేయొచ్చు. చేసే కొద్దీ బాగుంటుంది కదండి, ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు అన్నీనని నేను వేస్తున్నాను. ఇది కూడా ఈ కప్లోకి వేసుకుంటున్నాను. అది చాలడం లేదు కాబట్టి దీంట్లోకి వేస్తున్నాను అండి. ఇదన్నీ బాగా కలుపుకుందాము. ఇది కోవా, చక్కెర, తర్వాత ఇవి వేసినాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ, అంతా ఆరోగ్యానికి మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారండి. సో మనము ఇప్పుడు స్టవ్ ముట్టించే పని లేకుండా చేస్తున్నా అండి ఇది నేను. మీరు పిల్లలు స్కూల్స్లో కాంపిటీషన్స్ అలా జరిగినప్పుడు కూడా మీరు పిల్లలకు దీన్ని చెప్పించారంటే నేర్చుకుని వాళ్ళు చేసి డెఫినెట్గా ప్రైజ్ వచ్చేదండి. ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారండి దీన్ని. ఇప్పుడు స్కూల్ నుండి పిల్లలు వచ్చేటప్పటికి మనం చేసి పెట్టుకున్నామంటే రెడీగా ఉంటుందండి. ఇది మలాయ్ అండి, రస్మలాయి. ఇది మామూలు ఉడికిచ్చి అంత పన్నీర్ అన్ని చేసే బదులు ఇలా చేస్తాము. ఇది సింపుల్గా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. దీనికి కొద్దిగా మీగడ కూడా వేస్తున్నా అండి నేను. అంటే మనం కోవా వేసుకున్నాం కాబట్టి మీగడ అది వేయకపోయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు, ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. కమ్మగా ఉంటుంది కదండి అందుకని. ఈ పాలల్లోకి ఇప్పుడు మనము చక్కెర వేసి కలుపుదాం. కొద్దిగా పొడి కాబట్టి తొందరగా కరిగిపోతుందండి ఇది. బ్రెడ్కు నేను అంచులన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి ముందుగానే. దీన్ని ఇందులోకి వేసి ఎక్కువసేపు ఏం నానబెట్టే పని లేదండి, ఊరికే అలాగా అనేస్తే ఇదంతా ఇది పాలంతా వచ్చేస్తుంది. 2 చేతులతో మనం ఇలా అంటే టీ ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, కొద్దిగా అలా ప్రెస్ చేసామంటే ఇదైపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ బాల్స్ పెట్టుకుందామండి. ఇక్కడ చేసుకున్నాం కదా మనం బాల్స్, అంటే ఇది బాల్స్ చేసుకున్నానండి నేను. చూడండి, ఇవి బాల్స్ చేసుకున్నాను. ఈ బాల్ని ఇప్పుడు ఇందులోకి పెట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇలా ముద్దలాగా చేసేసుకుందామండి. చూడండి, ఇలా చేసేసుకునేది బాగా ఇలా ఫుల్ క్లోజ్గా రావాలి. అది ఇలా చేసేసుకుని పక్కన ఉంచుకుందామండి. ఇది అన్నిటినీ కూడా ఇలా చేసేసుకోవాలండి. ఈ పాలకు మనము మిల్క్ పొడి వేసుకుందామండి. మిల్క్ పౌడరు ఇంకా చిక్కగా వస్తుంది కదండి అందుకని ఇలా కలిపేద్దాం బాగా. రస్మలాయ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేస్తే అందుకని.
ఇప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ కోవా ముద్దలను ఇందు లోపల పెట్టేసి నేను అంతా స్టఫింగ్ చేసేసానండి. స్టఫింగ్ చేసి ఇలా చూండి ఇలా చేసేసుకున్నాను. ఇది మనకు రసమలాయ్ లాగానే ఉంటుంది కదండి. దీన్ని కప్పులో పెట్టి ఇప్పుడు నేను ఈ పాలు పొడి అవి కలిపిండే పాలను ఇందులోకి వేస్తానండి. చూస్తున్నారు, మనం అన్నీ కలిపి ప్లేట్లలో కూడా పెట్టుకోవచ్చండి, కానీ కప్పుల్లో అయితే తినే వాళ్లకు అనుకూలం అవుతుంది కదండి, అందుకని నేను కప్పుల్లో వేస్తున్నాను. దీన్ని కొంతసేపు కూల్ చేసేసామంటే చాలా బాగుంటుందండి తినడానికి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారా వ్యూవర్స్, మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. దీనిపైన మనము డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, చెర్రీ ఉంటే చెర్రీ కూడా డెకరేట్ చేయొచ్చండి, మన అనుకూలం అది, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనిపైన ఇవి పెడుతున్నా అండి, బాదామి ఉంది నా దగ్గర పీసెస్, దాన్ని పెడుతున్నాను. ఇది దీని లోపల నాన్తుంది కదండి, చాలా ఫ్లేవర్ భలే ఉంటుందండి, టేస్ట్ అనుక ఇంకంత బాగుంటుంది. అందులో ఫ్రిడ్జ్లో ఉంచినామంటే ఇంకా చల్లగా ఉంటుంది కదా. ఇవి బాల్స్ పెడుతున్నా అండి నేను, ఈ స్వీట్ బాల్స్ కూడా దీనిపైన. మనకి ఏం కావాలో అవి డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఏదన్నా పెట్టుకోవచ్చండి దానికి మనము, బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. సో మీరందరూ కూడా ఈజీగా ఫైర్లెస్ రెసిపీనండి ఇది. స్కూల్స్ కాంపిటీషన్స్ అలాంటప్పుడు కూడా మీరు పిల్లలకు చెప్పించారంటే నేర్చుకుంటారు. ఇది చాలా బాగుంటుందండి, ఫ్లేవరు బాగుంటుంది, రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరందరూ చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.